ఛానల్ నేను మీ రాధిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఈ రోజు గోరింటాకు చూపిస్తుంది మాకు అనుకుంటున్నారండి ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏ గోరింటాకు గురించిండి ఆషాఢం కదా ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన మాసమండి ఆషాఢ మాసం అంటే ఈ ఆషాఢ మాసంలో మనకు గోరింటాకు ఎంతో ప్రత్యేకత ఉందండి అది ఏంటి అంటే గోరింటాకును ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తప్పకుండా చేతికి ఒక్కసారైనా పెట్టుకోవాలి అంటారండి అందుకనే ఆషాఢ మాసంలో మనం గోరింటాకుని అలా మనం పెట్టుకుంటామండి ఈ గోరింటాకుకి మనం ఆధ్యాత్మికంగా సైంటిఫిక్ గా చాలా రీజన్స్ ఉన్నాయండి చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఏంటి గోరింటాకు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా అంటే మన గోరింటాకు ఎలా పుట్టింది అసలు ఏంటి గోరింటాకు ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానండి అది ఏంటి అంటే పార్వతీదేవి ఒక రోజు ఆడుకుంటూ ఉండగా తన స్నేహితురాళ్ళతో రజస్వల అయిందంటండి రజస్వల అయినప్పుడు తన రక్తపు చుక్క భూమిని తాకి ఒక మొక్కగా వచ్చిందంటండి ఆ మొక్క కాస్త ఎదిగి చెట్టు ఒక చిన్న చెట్టుగా ఎదిగిందంటండి అదే ఈ గోరింటాకు చెట్టు ఈ గోరింటాకు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఈ అప్పుడు పార్వతీదేవి ఒక ఆకును ఇలా తీసుకొని చూసిందంటండి ఇలా తీసుకొని ఇలా చూస్తే తన చెయ్యి అంత ఎర్రగా అయిపోయిందంటండి కందిపోయినట్టు అయిపోయింది అయిపోతే ఆ చెయ్యి ఏంటి ఇలా కందిపోయింది ఏమైంది ఏదైనా దెబ్బ తగిలిందా అని ఆలోచిస్తూ ఉందంట అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్క దగ్గరకు వచ్చాడంటండి వచ్చి ఏంటి ఈ అమ్మాయి ఇలా చెయ్యంత ఎర్రబడిపోయింది ఈ మొక్క వల్ల ఈ ఆకులోని ప్రత్యేకత ఉంది కదా అని అనుకున్నాడంట తర్వాత ఈ గోరింటాకు మొక్క నేను పార్వతీదేవి అంశతో జన్మించాను కదా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా అసలు నేను దేనికి ఉపయోగపడతాను పార్వతీదేవి అంశతో జన్మించిన నాకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని నేను ఉండాలి అని ఆ మొక్క అంట పర్వతరాజుతో అన్నదంటండి అప్పుడు పర్వతరాజు ఒక వరం ఇచ్చాడంటండి ఏది ఈ గోరింటాకు మొక్కకి ఒక వరం ఇచ్చాడంట ఏంటి అంటే ఎవరైతే నిన్ను పెట్టుకుంటారో ఎవరైతే ఈ ఆకు నూరి పెట్టుకుంటారో ఎక్కడ అయినా ఎక్కడ పెట్టుకున్నా మన శరీరంలో ఎక్కడ ఏ చోట పెట్టుకున్నా ఈ ఎరుపు అనేది మనకు తగులుతుందండి అయితే ఆ వరాన్ని ఆ పర్వతరాజు గోరింటాకు మొక్కకి ఇచ్చాడంటండి ఇది పెట్టుకోవడం వల్ల ఎరుపు అయిపోతుంది దానివల్ల మగవాళ్ళు ఎక్కువగా స్త్రీలు మగవాళ్ళు ఎక్కువ లేడీస్ చాలా సంతోషపడతారు అందుకని ఈ గోరింటాకుకి అంత ప్రాముఖ్యత ఉందండి అలంకరణకు బాగుంటుంది కదండి లేడీస్కి చాలా ఎంతో అందాన్ని ఇచ్చేది మనకి గోరింటాకు కదండి ఇది నేచర్కి నేచర్ మనకి ఇచ్చిన గొప్ప వరం అండి ఏది ప్రకృతి అనేది మనకి ఇచ్చిన గొప్ప వరం కాబట్టి ఈ గోరింటాకుని మనం ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే ఇది పర్వతరాజు ఇప్పుడు వరం ఇచ్చాడు కదండి గోరింటాకుకి ఈ గోరింటాకు వల్ల మన చెయ్యి అంతా ఎర్రగా పండిపోతుంది కదా అప్పుడు కుంకుమ బాధపడిందంటండి ఏమని ఈ గోరింటాకు ఆకు ముట్టుకోగానే ఇంత ఎర్రగా పండిపోతుంది మరి నా స్థానాన్ని నేను కోల్పోవాల్సి వస్తుందేమో అని ఆ కుంకుమ అనేది బాధపడిందంటండి ఏంటి ఇప్పుడు మనం అందరం కూడా లేడీస్ అందరం కూడా మనకి నుదుటిన కుంకుమ ధరిస్తాం కదండి అదే మన సౌభాగ్యం కదండి అప్పుడు కుంకుమ ఏమనుకుంది ఈ గోరింటాకు స్థానాన్ని ఆక్రమించేస్తుందేమో నేను ఇంకా నా విలువని కోల్పోవాల్సి వస్తుందేమో అని బాధపడింది ఉంటుంది బాధపడితే అప్పుడు పార్వతీదేవి ఏమని కుంకుమకు ఒక వరం ఇచ్చిందంట ఏమనంటే నీ స్థానాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోవు నీ స్థానం నీకు అలాగే ఉంటుంది నీ ఈ గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది కానీ ఈ నుదుటిన పెట్టుకుంటే మాత్రం పండదు అని పార్వతీదేవి కుంకుమకి వరం ఇచ్చిందంటండి అందుకనే మన నుదుటిన పెట్టుకుంటే ఈ గోరింటాకు పండదండి ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసి చూడండి ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది కానీ మనకి ఇక్కడ నుదుటిన మనం పెట్టుకున్న కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో పెట్టుకుంటే మాత్రం మనకి ఈ గోరింటాకు పండదండి అందుకనే ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి తర్వాత సైంటిఫిక్గా మనం ఈ గోరింటాకు గురించి చెప్పుకోవాలి అంటే ఈ గోరింటాకి చాలా ప్రాముఖ్యత ఉందండి ఏంటి అంటే మనకి గర్భాశయ లేడీస్కి ఎక్కువ గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు అవి వస్తుంటాయి కదా ముఖ్యంగా బాలింతలకి ఈ గర్భానికి సంబంధించిన ఏదైనా వ్యాధులు వచ్చినట్టయితే ఈ గోరింటాకుని మనము ముద్దగా నూరి చిన్న ముద్దని మనం వేసినట్టయితే ఆ బాలింతలకి వచ్చే జబ్బుల్ని మనము
తగ్గించొచ్చండి అలాగా లేడీస్ కి చాలా ఉపయోగపడుతుందండి ఇది మనకి తర్వాత ఇది ఎందుకు మనకి ఉపయోగపడుతుంది అంటే మనకి గోర్లు ఇలాగా గోర్లు పుచ్చిపోకుండా ఇలాగా గోర్లకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈ గోరింటాకు వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎలాంటి వ్యాధులు అనేవి మనకి గోర్లకు రాకుండా కూడా మనం ఈ గోరింటాకు పెట్టుకుంటాం అలాగే మనకి అందంగా కూడా ఉంటుంది కదండి గోరింటాకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది తర్వాత వచ్చేసి మన బాడీని మన బాడీలో ఉన్న హీట్ ని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది మనము వేసవి కాలం నుండి ఇప్పుడు ఈ కాలంలోకి వచ్చాం కదండి వర్షాకాలంలో మనం ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి వెంటనే ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదండి వెంటనే వెదర్ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ అయిపోయిన తర్వాత మన బాడీలో అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదండి అవి మన బాడీలో ఈ ఉష్ణోగ్రత అనేది ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఎన్నో వ్యాధులు ఇప్పుడు వస్తూ ఉంటాయి కదండి అందుకనే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఎలాంటి అయినా ఎలాంటి వ్యాధులైనా మనం పోగొట్టుకోవచ్చండి అందుకని ఈ గోరింటాకుకి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది అని నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకుని తప్పకుండా పెట్టుకోండి ఆ కోళ్ళు ఇప్పుడు వచ్చాయి కదండి కోళ్ళు అవి వాటి వల్ల మనకి చాలా ఇబ్బంది అండి ఈ చర్మానికి సంబంధించిన చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కోళ్ళ వల్ల అవి వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల మనకి చాలా రకాలుగా బాధపడాల్సి వస్తుంది కాబట్టి అలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ మనం ఈ గోరింటాకుని మన సంస్కృతి సంప్రదాయానికి మర్చిపోకుండా మనం ఈ గోరింటాకుని ఎక్కువగా పెట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దామండి అందరూ కూడా పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నానండి అందరూ కూడా ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోండి ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను మీ అందరికీ నేను తెలుసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అన్నీ కూడా నేను మీకు పెడుతూ ఉంటానండి తప్పకుండా నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్.